సమ్మర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ రాధ గారు. హలో అండి. వెల్కమ్ టు రుచి చూడు. థాంక్యూ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? యా ష్యూర్. స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్, పనీర్, బటర్, అల్లం, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కదా, మరి తయారు చేసే విధానం చూద్దామా? యా ష్యూర్ అండి. స్టవ్ వెలిగిద్దామా అయితే? యా ష్యూర్ అండి. నెక్స్ట్ సో ఫస్ట్ బటర్ వేసుకుందామండి. ఓకే, సో దీని ఆయిల్ తో కాకుండా బటర్ తో చేసుకోవాలా? అంటే ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు యాజ్ ఆర్ విష్, బట్ బటర్ తో చేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఈ బటర్ తో చేస్తున్నాను. ఓకే ఓకే. అండ్ రైస్ ని ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకోవాలి, జస్ట్ ఫర్ జస్ట్ లైక్ ఫ్రైడ్ రైస్ అంతే అండి. అంతే. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం రాధ గారు? అంటే కొంచెం కొన్ని ఐటమ్స్ చూసి ఇది ప్రయోగం చేశాను. ఓకే, వేరే ఏదో చూసి దీన్ని ప్రయోగం చేశాను. సో ఇది బానే వచ్చింది, ఇంట్లో వాళ్ళు కూడా బానే ఉందన్నారు, అందుకని ఇంట్రడ్యూస్ చేద్దామని చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నా మీద అయితే కనుక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేశారు? ఆల్రెడీ చేశాను చాలా సార్లు. ఏం చేస్తూ ఉంటారు రాధ గారు? ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి, నాకు 2 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. ఓకే. సో హౌస్ వైఫ్. ప్రెసెంట్ అంటే అంతకుముందు ఏమైనా చేసేవారా? జాబ్ చేసేదాన్ని. ఏ జాబ్? కాగ్నిజెంట్ లోని సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కింద చేసేదాన్ని. ఓ వెరీ గుడ్. సో ఈ చదువుకున్నారు? ఎంబీఏ చేశానండి. వెరీ గుడ్. ఓకే, సో ఇది వేగినట్టుంది కదా? బట్టర్. సో ఫస్ట్ ఇందులో చిల్లీ. ఓకే, డైరెక్ట్ ఫస్ట్ చిల్లీ వేసేస్తారా? అవునండి. ఆనియన్స్ కూడా ఎక్కడ వాడలేదు మీరు? దీనికి అవసరం ఉండదండి, జస్ట్ మనం తినేటప్పుడు యూజ్ చేసుకోవడం తప్పితే డిష్ లో అవసరం లేదు. అంతే. సో ఇది అల్లం, వెల్లుల్లి. ఓకే, సో ఫస్ట్ పాన్ పెట్టుకున్న తర్వాత బటర్ వేస్తున్నాం, తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేస్తున్నాం. సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం పీసెస్ లాగా, వెల్లుల్లి పీసెస్ లాగా ఎందుకు చేసుకున్నారు? జస్ట్ అంటే జనరల్ గా ఇప్పుడు అది పేస్ట్ లా వేసేస్తే ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అంటే, ఇవి పంటి కింద తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అండ్ హెల్త్ పరంగా కూడా మంచిది అనుకుంటా కదా, అల్లం తినడం గానీ వెల్లుల్లి తినడం గానీ. ఓకే, ఇప్పుడు వేగిపోయాయా? ఇంకొంచెం వేగాలి. అంటే కలర్ ఏమైనా మారుతుందా? మనకి ఎలా తెలుస్తుంది? కొంచెం మరి చిన్నగా అవుతాయి వేగిన తర్వాత. ఏది అల్లం వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ మరి చిన్నగా అవుతాయి మనకు, అప్పుడు అది తిన్నా కూడా కారం ఎక్కువగా రాదన్నమాట. సో అందుకని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. అయితే దీనికి క్యారెట్, తురిమిన క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అవసరం. ముందుగానే పెట్టుకోవాలి. అండ్ స్వీట్ కార్న్ ఉడికించి పెట్టినవి. ఓకే, నేను పనీర్ కూడా పీసెస్ లా కట్ చేసి ఉంచుకుంటే మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నానండి. ఫ్రై అయ్యింది క్యారెట్, ఇవన్నీ చిన్నగా అయిపోయాయి మీరు అన్నట్టుగానే. సో నెక్స్ట్ క్యారెట్. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? దానికి తగ్గట్టుగానే ఇవన్నీ తీసుకున్నారా? అంతేనండి, అప్రాక్సిమేట్ గానే తీసుకుంటాం. అంటే ఇంత మెజర్ అని ఏం లేదు. మనం క్యారెట్ అవి ఎక్కువగా తినాలి అనుకుంటే అది ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే అవి ఎక్కువ వేస్తే స్వీట్ కార్న్ పన్నీర్ టేస్ట్ పోతుంది. సో అందుకే అవి కొంచెం ఎక్కువ తీసుకుంటాము, ఇవి కొంచెం తగ్గించి తీసుకుంటాము. ఇప్పుడు రైస్ అయితే మనం ఎంత క్వాంటిటీ ఉంచుకోవచ్చు కదా, గ్లాస్ రైస్ అంటే ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ రైస్ కి ఇవ్వండి, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ ఇది, సో అవి 2 కప్స్ ఉంటుంది సరిపోతుంది. ఇది ఇప్పుడు నార్మల్ రైస్ తో చేస్తున్నారు కదా, బాస్మతి రైస్ తో కూడా చేయొచ్చా? చేయొచ్చండి. అదేం లేదు. ఇది కూడా వేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేద్దాం. క్యారెట్ వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే అవి బాగా చక్కగా వేగుతాయి. అండ్ ఆ బటర్ కూడా అన్నిటికీ పడుతుంది. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, క్యారెట్ తురుము, దెన్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ ఒక 1 మినిట్ క్లోజ్ చేద్దాం. సో తొందరగా ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి కాబట్టి బెటర్. ఏదైనా నీళ్ళు పోయాలా అవసరం లేదండి, మగ్గిపోతుంది దాంతో. రాధ గారు మరి చూద్దామండి అవి ఉడికాయో. చూద్దామండి. సో వేగిపోయాయండి. ఓకే, సో ఆ వేగడంలోనే ఇవి కొంచెం ఉడుకుతాయి కూడా. అంతే అండి. సో ఇప్పుడు కాజు వేస్తున్నా అండి. వీటిని నేతిలో వేయించుకోవాల్సిన అవసరం లేదా? కాజు అవసరం లేదండి, ఆల్రెడీ బటర్ వేస్తున్నాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు. ఓకే, కావాలనుకున్న వాళ్ళు వీలైతే వేయించుకోవచ్చు. కాజు కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ వేస్తాము. ఓకే,
కొంచెం స్వీట్ కార్న్ ఇస్తున్నా. సో ఇది ఆల్్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు బట్ ఒక 2 మినిట్స్ వేగితే మళ్ళీ అన్న లిడ్ పెట్టాల్సిన అవసరం ఉందా? హాయ్ కాస్ట్రూమ్ ఓకే తర్వాత రైస్ వేసి మాకి ఇంకా పెడతాం. మీరు ఇప్పటివరకు కారం వేయలేదు అంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇప్పటివరకు కారం అవసరం లేదు. అంటే అన్ని వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మొత్తం కారం ఉప్పు పెప్పర్ కూడా ఇస్తాము. దీనికి ఇంకా గరం మసాలా వాడము పెప్పర్ తోనే అన్నమాట ఫ్లేవర్ అంతా వచ్చేది. సో ఇంకా స్వీట్ కార్న్ కూడా వేగింది. సో ఇప్పుడు పన్నీర్ వేస్తున్నా అండి. స్క్వేర్ బాక్స్ పీస్ అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకే క్వాంటిటీ కాబట్టి మామూలుగానే చేస్తాము. ఎంత మీరు కొన్ని పాలు తీసుకున్నారా ఇంత క్వాంటిటీ అన్నట్టుగా? ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాం. హాఫ్ లీటర్ ఓకే. అంటే ఇది ఫ్రెష్ గా వేస్తేనే బాగుంటుందండి. పన్నీర్ కర్రీస్ లో కానీ ఇలా కానీ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం గట్టిగా అవుతుంది యాక్చువల్ గా. సో అందుకనే నేను ప్రిఫర్ చేయను. నా వరకు అయితే నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. అంత హోమ్ మేడ్ చక్కగా ఏది బయట నుంచి కొనుక్కొచ్చినవి కాకుండా నీట్ గా ప్రిపేర్ చేసుకున్నారైతే కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా చూసుకోవాలి కదా. ఓకే రాధ గారు, మరి అన్ని వేగిపోయినట్టున్నాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు కొంచెం సీజనింగ్ వేద్దామండి. ఓకే. సో ఆల్రెడీ బటర్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది. సో మనం చూసుకొని వేసుకోవాలి. సో రైస్ కి సరిపడా సాల్ట్, కారం, ఓకే ఫైన్, కారం కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి. స్టార్టింగ్ లో మిర్చి వేసాము, ఇది వేస్తాం, మళ్ళీ పెప్పర్ కూడా వేస్తున్నాం. సో కొంచెం ఇష్టపడే వాళ్ళు తినొచ్చు, లేదంటే మనం తగ్గించుకోవచ్చు. కానీ జనరల్ గా ఈ రైనీ సీజన్ లో స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇలాంటివి బాగుంటాయి. సో ఇది ఒక 1 మినిట్ వేగిన తర్వాత ఇవన్నీ వీటికి పడతాయి కదా కూరగాయలకి, ఇంకా మనం రైస్ వేసుకోవచ్చు అప్పుడు. సో ఇంకా రైస్ వేసేద్దామండి. ఇది కూడా ఏంటంటే మన ఇష్టం అనమాట. సో కూరగాయలు ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం రైస్ వేసుకుంటారు. కొంచెం లైట్ లైట్ గా తగలాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా రైస్ వేసుకోవచ్చు. అంటే కొంతమంది వెజిటబుల్స్ తగ్గుతూ ఉంటే నచ్చరు. సో అలాంటి వాళ్ళైతే ఎక్కువ రైస్ వేసుకుంటారు. కానీ వెజిటబుల్స్ ఎక్కువగా నచ్చే వాళ్ళందరూ కొంచెం రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడా వేసినట్టున్నారు కదా ఆల్రెడీ? అవునండి. పడుతుందండి. చక్కగా పన్నీర్, అట్లాగే జీడిపప్పులు అన్ని. సో ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే ఓకే. బాగుంది మీ గార్నిషింగ్ వెరైటీగా. వేడి వేడిగా స్వీట్ కార్న్ పన్నీర్ రైస్ రెడీ. సో లాస్ట్ లో కొంచెం కాజు అండ్ కొత్తిమీర. సో రెడీ అండి, వేడి వేడిగా స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ రైస్ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్, తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వేడి వేడి స్వీట్ కార్న్ పన్నీర్ రైస్ నా చేతిలో రెడీగా ఉంది. కాకపోతే చాలా వేడిగా ఉంది, చల్లారిన తర్వాత నేను టేస్ట్ చూస్తాను. మరి మీరు ప్రొసీజర్ ఎలాగో చూసారు కాబట్టి మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో టేస్టీ అండ్ వెరైటీ ఎన్ఐ కత్రికా కొలంబో.